నవరాత్రుల వెనుక ఉన్న కథ. హిందువుల పెద్ద పండుగలలో దసరా ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేదే దసరా. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు. అందుకే ఆ క్షణాలను గుర్తు చేసుకునేందుకు ప్రజలు పండుగగా జరుపుకుంటారు. దుర్గామాతను నవరాత్రుల పాటు వివిధ రూపాల్లో భక్తులు కొలుస్తారు. చివరి రోజున విజయదశమి వస్తుంది. ఆ రోజున ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అనేక ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతాయి. అయితే అదే రోజున చాలామంది ఆయుధ పూజలు కూడా చేస్తారు. ఈ క్రమంలో దసరా పండుగను గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు జనాలను బాగా పీడించేవాడు, దేవతలను హింసించేవాడు. అయితే పేరుకు తగినట్లే ఆ రాక్షసుడి తల దున్నపోడు తలగా ఉండేదట. ఈ క్రమంలో అతన్ని సంహరించడం కోసం దేవతలు దుర్గాదేవిని సృష్టిస్తారట. అయితే దుర్గాదేవిని చూసిన మహిషాసురుడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకోవాలి అని కోరుతాడు. అయితే దుర్గాదేవి అతనికి షరతులు పెడుతుంది. తనతో యుద్ధం చేసి గెలిస్తేనే పెళ్లి చేసుకుంటాను అని దుర్గా చెబుతుంది. దీంతో మహిషాసురుడు దుర్గాదేవితో యుద్ధం చేస్తాడు. అది 9 రోజులు కొనసాగుతుంది. చివరికి 9వ రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి అంతం చేస్తుంది. అతని తలను నరుకుతుంది. దీంతో ప్రజలు సంబరాలు చేసుకుంటారు. అప్పటి నుంచే విజయదశమి పండుగను ప్రజలు జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఆ రాక్షసుడి దున్నపోటు తలను దేవి ఆ రోజున నరుకుతుంది కనుక ఇప్పటికీ మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దున్నపోటు తలలను ఒక్క వేటుతో నరికి వాటిని దుర్గాదేవికి సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక దుర్గాదేవి 9 రోజుల పాటు 9 రూపాలు దర్శనమిస్తుంది అని మనకు తెలిసిందే. అయితే మొదటి 3 రోజులు దుర్గాదేవి రూపాల్లో, తరువాత 3 రోజులు లక్ష్మీదేవి రూపాల్లో, ఆ తరువాత చివరి 3 రోజులు సరస్వతీదేవి రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. ఈ క్రమంలో 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దేవి భక్తులకు కనువిందు చేస్తుంది. అయితే పూర్వం ఒకప్పుడు రాముడు కూడా దుర్గాదేవిని 9 రోజుల పాటు పూజించారట. దీంతో రాముడు రావణుణ్ణి యుద్ధంలో సులభంగా అంతమొందించాడు అని చెబుతారు. ఇక దుర్గాదేవి నవరాత్రులకు సంబంధించి మరొక విషయం కూడా ఉంది. అదేంటి అంటే ప్రతి ఏటా 9 రోజుల పాటు తన తల్లి దగ్గర ఉండే వరాన్ని దుర్గా శివుడి వద్ద పొందిందట. దీని ప్రకారం తన తల్లి అయిన భూమి వద్ద దుర్గాదేవి ఏటా 9 రోజుల పాటు ఉంటూ వస్తుందట. అందుకనే ఆ రోజులను మనం నవరాత్రులు అని జరుపుకుంటున్నాం. చివరి రోజున దసరా అని జరుపుకుంటూ వస్తున్నాం. చాలా ప్రాంతాల్లో దసరా రోజున ఆయుధ పూజలు కూడా చేస్తారు. ఇనుప వస్తువులు, పనిముట్లను ఎక్కువగా పూజిస్తారు. అయితే బెంగళూరులోని కొన్ని చోట్ల కంప్యూటర్లు, సీడీలు వంటి ఐటీ పరికరాలకు కూడా పూజలు చేస్తారట. ఇది కూడా ఒక రకమైన ఆయుధ పూజే అని భక్తులకు విశ్వాసం. ఇక దసరా రోజున సాయంత్రం చాలా చోట్ల రావణ దహన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఇవి దసరాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు.